దళితుల జీవన ఆధారమైన అసైన్డ్ భూములను బలవంతంగా లాక్కొని పేదలకు ఇంటి స్థలాలుగా ఇవ్వడం అంటే దళితుల కడుపుపై కొట్టడం అవుతుందని కర్నూలు జిల్లా ఎంఆర్పిఎస్ నాయకులు మండిపడ్డారు. పేదలకు ఇచ్చే ఇంటి స్థలాల పంపిణీ పేరుతో దళితుల భూములు లాక్కోవడం సరైన నిర్ణయం కాదన్నారు. నిజంగా దళితులపై ప్రేమ ఉంటే ఎవరైతే ప్రభుత్వ భూములను సాగు చేస్తున్నారో వారికి తమ పేరు మీదిగా పట్టాలు పంపిణీ చేయాలని గుర్తు చేస్తున్నామన్నారు. ఇదే విధంగా ఎస్సీ ఎస్టీ భూములను బలవంతంగా లాక్కుంటే మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. వావి ప్లాట్లకు గాని వాళ్ళు ఇవ్వకోకుండా స్వాధీనం చేసుకుంటున్నారు. అదేవిధంగా దళితుల దౌర్జన్యం కూర్చొని ఎలాంటి కంపెనీ చేసిన ఇవ్వకోకుండా వాళ్ళు దౌర్జన్యంగా తీసుకోవడం వలన దళితుల భూమిని దళితులకే చెందాలని, వారి భూమిలోనే అందరికి ప్లాట్లు ఇవ్వాలని ఆ ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ నాయకత్వం, ఎమ్మెల్యే అదేవిధంగా ఎంఎస్ఎఫ్ నాయకత్వంలో ఈరోజు నిర్హార్దించి 29 వరకు కూర్చోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం వెంటనే కళ్ళు తెరిచి దళితుల భూములను దళితులకే ఇచ్చి అగ్రవర్ణాల చేతుల్లో పడుకోపోకుండా కాపాడాలని, ఈ ఉద్యమాన్ని ఇచ్చినటువంటి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వర్జిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్జిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, వర్జిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. ఈరోజు ఇక్కడ దీక్ష కూర్చోడానికి ముఖ్య అంశం ఏమండి, మన దళితులు అసలాంటి భూములను కొన్ని చోట్ల కబ్జాలు గురవుతున్నాయి. అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అలాంటి కబ్జ గురి కాకూడదనే ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది. ఈ దీక్ష 24 నుంచి 29 వరకు సుమారు ఆరు రోజులు ఉంటుంది దీక్ష. ఇది నిరాహార దీక్ష. ఈరోజు రెండు రాష్ట్రాల్లోనూ కూర్చోవడం జరిగింది. ఆరు రోజులు నిరాహార దీక్ష. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా ఈరోజు దీక్ష కూర్చోవడం జరిగింది.